క్రైస్తవుడు కష్టాలను కూడా ఆశీర్వాదకరంగా మలుచుకోగలడం తెలుసా మీకు క్రైస్తవుడు కష్టాలనన్నిటినీ ఆశీర్వాదకరంగా ఒక గొప్ప వివేకిగా ఒక గొప్ప జ్ఞానిగా మార్చగల మార్చుకోగలం ఎందుకంటే బైబిల్ చూస్తుంది ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకునే ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకునే వివేకాన్ని కూడా నేర్చుకున్నాడు చర్చికి వచ్చినంత మాత్రాన వారి కన్నీళ్ళు పోలేదు గుర్తుపెట్టుకోవాలి కన్నీళ్లతోనే చర్చికి వచ్చారు కష్టాలతోనే చర్చికి వచ్చారు దేవుని మందిరంలోనికి వచ్చారు దాన్ని ఏం చేస్తున్నారు అంటే దానిని వారు జలమయముగా మారుస్తున్నారు వీరు ఎప్పుడైతే వీరి కన్నీటి జలమయముగా మార్చారో తొలకరి వాన దానిని దీవెనలతో కప్పుతుంది అన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని మందిరానికి వచ్చినటువంటి వారు ఎందుకు బలాభివృద్ధి చెందుతారు ఎందుకు ఈ బలము నందుతారు నీ వలన బలము నందు మనుషులు ధన్యులు అని కదా ఇప్పుడు మనం చదువుకున్నాం వీళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటే అనారోగ్యంతోనే వచ్చారు అప్పులతోనే వచ్చారు దిక్కుదోసన స్థితిలోనే వచ్చారు వచ్చి ఏం చేస్తున్నారంటే ఈ శ్రమలగల లోయని ఈ బాకా లోయని వారు జలమయంగా మారుస్తున్నారంట అంటే కన్నీటి ప్రార్థన చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి వినాలి కన్నీరు ఎక్కడొస్తుంది కన్నీరు మనుషుల దగ్గర వచ్చిందా నువ్వు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళు నాకు తెలిసి కన్నీరు రాదు ఈ సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కన్నీరు వస్తుంది మీరు దాన్ని అబ్జర్వేషన్ చేయండి నేను రెండు చూశాను రెండు టెస్ట్ చూశాను రెండిటిని టెస్ట్ చూశాను ప్రిలరా నేను ఇంతకుముందు పూజలు చేసుకునేవాణ్ణి ఒకనొక టైంలో నా పెళ్ళైన క్రొత్తలో నా భార్యకి దయ్యం పడితే దర్గా దగ్గర కూడా ఒక నెల పదిహేను రోజులు నేనున్నా ఈ రెండు చోట్ల ఎక్కడ నాకు ఏడుపు రాలా రాలేదు వారి దగ్గరికి వెళ్ళి నేను కూర్చున్నప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చింది నాకు తెలియకుండానే కట్టలు తెగిపోయింది ఎందుకని అంటారు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు నా కఠిన హృదయాన్ని కరిగించాడు నా పాపాన్ని ఒప్పింప చేశాడు నా నేను కలుసుకోగలిగిన కలవాల్సిన దేవుణ్ణి కలుసుకున్నాను నేను తప్పిపోయిన కుమారులాగా ఉన్నాను నా తండ్రిని కలుసుకున్నాను నా సొంత తండ్రిని నా సొంత దేవుణ్ణి లేదా నిజ దేవుడిని కలుసుకున్న తర్వాత నా హృదయం కనెక్ట్ అయింది ఆయనతో అప్పుడు ఏడుపొచ్చేసింది స్తోత్రం చెప్పాలి ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు బాధలో ఉన్నావు కన్నీటి ప్రార్థన చెయ్యి కన్నీటి ప్రార్థన చెయ్యి అప్పుడు నీకేం జరుగుతుందంటే తొలకరి వర్షం దీవెనలతో నింపుతుంది అన్నాడు తొలకరి వర్షం అంటే గమనించాలి చొలకరి వాన అంటే మోడు పారినటువంటి మొద్దులకి చిగురు తీసుకొని వచ్చేదే తొలకరి వాన ఎండిపోయినటువంటి వాటిని మెత్తన చేసేదే తొలకరి వాన ఎడారులని పచ్చగా మార్చగలిగినటువంటిదే తొలకరి వాన ఇక ఎందుకు పనికిరాని బీడు భూములని అది ప పచ్చగా పండించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిదే తొలకరి వాన నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడు ఏ విషయంలో కన్నీళ్ళు ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నావు ఏ బాధలో ఇక్కడికి వచ్చావు ఏ బాధలో నువ్వు యాత్ర చేస్తున్నావు నీ సంవత్సరాలని పిల్లల విషయంలో ఏడు వారి జీవితాలు పచ్చగా ఆశీర్వాదకరంగా మారుతాయి భర్త విషయంలో ఏడు వారి అతని జీవితం పచ్చగా ఆశీర్వాదకరంగా మారుతుంది నీ వ్యాపార విషయంలో ఏడు నీ వ్యాపారం మీద దేవుని చొలకర వర్షం కురుస్తుంది నీ యొక్క ఉద్యోగం విషయమై కన్నీళ్లు విడు ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైన జాబ్ వస్తుంది నీవు కన్నీళ్లు విడవడం నీకు చేతనైతే నీ కన్నీటి బొట్టు నీ కన్నీటి బొట్టు నేలను తాక కలిగితే నీ ప్రార్థన పరలోకానికి తాకినట్లే హాలేలోయ్యా చెప్పగలవా ఎప్పుడైనా ఏడ్చావా దేవుని మందిరంలోకి వచ్చి కన్నీళ్ళు పెట్టావా ఒకసారి మీరు ఆలోచించండి ఎప్పుడైనా ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చి ఒక గంట కన్నీటి ప్రార్థన చేసుకొని వెళ్ళావా వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది బాధ కలిగించే మాట విషయం ఏమిటంటే దేవుని మందిరానికి వచ్చి కూడా సెల్ ఫోన్ నొక్కుతూ కూర్చుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు దేవుని మందిరానికి వచ్చి భయం లేకుండా భక్తి లేకుండా ఏమండి కాలు మీద కాలు వేసుకొని సెల్ ఫోన్ నొక్కుతావా అది ఎంత బాధకరమైన విషయం ఎలాగూ నీ మీద తొలకర వర్షం కురుస్తుంది నువ్వు దేవుని మందిరంలోనే ఉన్నావు కానీ నీ నీవు జలమయం చేయట్లేదు కదా కన్నీరు పెట్టట్లేదు కదా దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు పెట్టి చూడు దేవుడు నిన్ను వాష్దించకపోతే నన్ను అడుగు మీకు అర్థమవుతుందా చెప్పు చెప్పొకసారి హలేలుయ్య యోసేపు ఏడ్చాడు ఏడ్చుకుంటూనే వెళ్ళాడు అన్నలు తన నమ్ముతున్నప్పుడు ఐగుప్తికి కన్నీళ్ళే ఆ కన్నీళ్ళు తడిసింది భూమి గొప్ప ఆశీర్వాదపు పంటను దేవుడిచ్చాడు అందరూ ఆశ్చర్యపోయి అంత పంటను దేవుడిచ్చాడు నీ సమస్యలు బీడు భూమి లాంటి నీ జీవితాన్ని కన్నీళ్లతో తడుపు దేవుడు ఏం చేస్తాడో చూడు యోగు పోయి నేను ఏడ్చాడు దేవుని సన్నిధిలో అతని కష్టాలు కన్నీళ్ళు ఏరులై పారిని కానీ దేవుడిని విడిచిపెట్టలేదు దేవుని సన్నిధికి దూరం అవ్వలేదు మనుషులకు దూరం అవ్వచ్చు ఆస్తులకు దూరం అవ్వచ్చు అన్నిటికి దూరం అవచ్చు దేవుని మందిరానికి మాత్రం దూరం అవ్వాల అందుకని తన జీవితంలో రెండంతల అభిషేకం వచ్చింది ఎంతమందికి అర్థమవుతుందో హాలేలో ఇయ్య రెండంతల రెండంతల అభిషేకం రెండంతల ఆశీర్వాదం వచ్చింది నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి దూరం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇది మంచిది కాదు నీవు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థన ద్వారా దీవెనల వర్షం వస్తుందట బిగ్గరగా స్తోత్రం చెప్పాలి హలేలో క్రైస్తవుడు కష్టాలను కూడా ఆశీర్వాదకరంగా మలుచుకోగలడు తెలుసా మీకు క్రైస్తవుడు కష్టాలన్నిటినీ ఆశీర్వాదకరంగా ఒక గొప్ప వివేకిగా ఒక గొప్ప జ్ఞానిగా మార్చగల మార్చుకోగలడు ఎందుకంటే బైబిల్ చదువుతుంది ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకుని ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడు వివేకాన్ని కూడా నేర్చుకుంటాం నేను చాలా కాలం క్రితం ఒక చిన్న కొటేషన్ ఇది చదివాను నీ మీద రాళ్ళు ఆ రాళ్ల దెబ్బలకి నువ్వు కింద పడ్డావనుకో అనుకో ఆ పడిన రాళ్ళన్నీ రాళ్ల కుప్పగా మారి నువ్వు రాళ్ళ సమాధి అవుతావు తల ఒక రాయి వేస్తున్నారుగా ఒక శ్రమ ఒక రాయి బండరా ఇసిరేస్తుంది కదా ఒక బండరాయి ఇసిరేస్తుంది కదా నువ్వు కృంగిపోయి కిందపడి కృంగిపోతే ఆ రాళ్ళన్నీ నీ మీద పడి చివరకు నువ్వు కనిపించవు కుప్పే కనిపించింది కానీ నిరుత్సపడకుండా కృంగిపోకుండా కృంగిపోకుండా పడిపోకుండా వచ్చిన రాయిని వచ్చినట్లే నీ కాళ్ళ కింద తొక్కుతూ వస్తే ఆకాశాన్ని కంటుతావు ఎంతమందికి అర్థమవుతుంది వచ్చిన రాయి వచ్చినట్టు పెట్టాలి రాయి కాళ్ళ కింద వేసుకోవటం దాని మీద కూర్చోవడం నిల్చోవడం మళ్ళీ ఇంకో రాయి వేస్తాడు కావడకడో ఆ రాయి వేయడం మళ్ళీ పైకి రావడం పైకి వస్తావా కిందకి వెళ్తావా అప్పుడు వేసిన రాయి వేసినట్టే అమ్మా అయ్యా దేవుడా అన్నావు అనుకో రాళ్ళు పైకి వచ్చాయి నువ్వు సమాధి అయిపోతావు ఏంట మా చర్చకి రాలేదంటే కష్టాలు అన్నయ్యా కుంగిపోయాను కనపడవు పోతావు వాటిని కాళ్ళ కింద తొక్కి నువ్వు పైకి రావాలా స్తోత్రం చెప్పాలి మనుషులు మాటలు లేదా నిందలు ఇబ్బందులు ఇరుకులు కన్నీటితో నువ్వు ఆశీర్వాదకరంగా మార్చుకో దగ్గరగా స్తోత్రం చెప్పాలి